వెల్కమ్ బ్యాక్. ఈరోజు సాటర్డే, మేము అహ్మదాబాద్ ట్రిప్ వెళ్తున్నాము 2 డేస్ కోసం. సో అక్కడ వచ్చి ముందు మేము స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూద్దాం. పిల్లలు చూడొచ్చు వెనకాల. సో అందరూ పొద్దున్నే లేచి రెడీ అయిపోయాము. ఆఫ్టర్నూన్ లంచ్ కి వచ్చి నేను లెమన్ రైస్ చేసుకున్నా. సో మార్నింగ్ కూడా అదే తినేసాము. సో హబీ చూడొచ్చు డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడే బయలుదేరాం మేము. టైం వచ్చి ఇప్పుడు 10:30 అవుతుంది. ఇక్కడ నుంచి కనీసం 2 అవర్స్ పడుతుంది అహ్మదాబాద్ వెళ్ళడానికి. సో ఇంకా రూట్ చూడండి, మీరు కూడా ఎలా ఉందో. యాక్చువల్లీ మేము వచ్చి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి ముందు వెళ్దాం అని అనుకున్నాము, కానీ ఆ ప్లేస్ వచ్చి వేరే చోటు ఉంది. అందుకనే అహ్మదాబాద్ లో 3 ప్లేసెస్ ఉన్నాయి. సో అది విజిట్ చేసాము. ముందు వచ్చి కంకరియా లేక్ చూసాము. సో ఆ ప్లేస్ నేను మీకు ఈ రోజు చూపించబోతున్నాను. సో ప్లీజ్ వాచ్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి టైం 12:45 అయింది. ఇప్పుడు మేము వచ్చి హోటల్లో ఉన్నాము. సో లంచ్ అంతా ఫినిష్ చేసుకుని మళ్ళీ బయలుదేరతాం చూడడానికి. సో ఒకేసారి నైట్ వరకు మనం చూసుకొని తర్వాత నైట్ వచ్చి మళ్ళీ ఇదే రూమ్ లో మళ్ళీ మేము ఈరోజు రెస్ట్ తీసుకుంటాము. సో ఇప్పుడైతే మేము లంచ్ చేసేసుకుంటాం. రూమ్ చూడొచ్చు విండో నుంచి కింద రోడ్కి ఎలా కనిపిస్తుందో. సో ఈ రూమ్ వచ్చి మేము మేక్ మై ట్రిప్ లో బుక్ చేసుకున్నాము. సో సింపుల్ గా ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ ఉండడానికి సరిపోతుంది. సో బెడ్ చూడొచ్చు. సో ఇందులో ఏసీ కూడా ఉంది. ఒక డ్రెస్సింగ్ టేబుల్. ఫస్ట్ అయితే మేము కంకరియా లేక్ వచ్చేసాము. సో ఎంట్రీ అవుతూనే ఇలా ఒక వాటర్ ఫాల్ లాగా. సో ఇక్కడ ప్లే స్టేషన్. ఇక్కడ స్టార్టింగ్ లో చూస్తే లొకేషన్ మ్యాప్ ఇచ్చారు, కంకరియా లేక్ ఫ్రంట్ లొకేషన్ మ్యాప్. సో ఇక్కడ చూస్తే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఎక్కడ ఏ ఉన్నాయన్నది ఈజీగా మనం చూసుకోవచ్చు. సో లేక్ చూడొచ్చు ఇదే. ముందైతే పిల్లల కోసం గేమ్స్. సో వాళ్ళు వచ్చి ఈ ప్లే స్టేషన్ లోనే ఆడుకున్నారు. మా బాబు వచ్చి ఆ బుల్ ఉంది కదా, సో ఆ బుల్ మీద ఆడుకున్నాడు కూర్చొని. ఇవైతే పిల్లలకి కొంచెం ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి మేము జూకు వెళ్ళాము. సో జస్ట్ దారిలో వెళ్తూ వెళ్తూ ఇలాంటి పిక్ అనేది మేము తీసుకున్నాం. సో ఇదే జూకి ఎంట్రన్స్. ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. సో ప్రతి ఒక్క ప్లేస్ కి మనం వెళ్ళినప్పుడు ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. సో బర్డ్స్ అయితే చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. Thank you.
किया खुद के दम पर पंचर फटेले तक।